ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది, సంతాన సంబంధన విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. రాజకీయ విధానాలు, రాజకీయ పార్టీల మార్పు వీటి గురించి చర్చ జరుపుతారు. ప్రతి విషయంలో కూడాను అడ్డు వస్తున్న వ్యక్తుల్ని అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేస్తారు. అదే క్రమంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని విమర్శించే కన్నా మనలో తప్పులున్నాయేమో పరిశీలించుకొని ఈ సమాజానికి అనుగుణంగా మనకు మనమే మారితే సరిపోతుంది అనేటువంటి పద్ధతులు ఆలోచించడం చాలా మంచిది. ఎందుకంటే మన కోసం సమాజమా మారదు, సమాజమా మనకు కావాలి. సమాజాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళలేం. కాబట్టి సమాజానికి అనుగుణంగా మారటమే మంచి ఆలోచన విధానం. మీకు వచ్చిన ఈ ఆలోచన విధానాన్ని అమలుపరచండి, సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను అడ్డు వచ్చే వ్యక్తులు మీతో కలిసి నడుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలు, యూనియన్ కార్యక్రమాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, పోలీస్ స్టేషన్ తగాదాలు, కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా మీ పాలు పడతాయి. వీటన్నిటి కూడా పరిష్కరిస్తారు ఈ వారం. అనవసరమైనటువంటి సమస్యలు రావటం, అయిన వాళ్ళు కాని వాళ్ళు సమస్యల్లో ఎదుర్కోవటం, మనం కాదు లేదు అని చెప్పలేని పరిస్థితి రావటం, వాళ్ళ కోసం పలుకుబడి ఉపయోగించడం ఇవన్నీ చికాకుగా మారుతుంది. ఏది ఏమైనా వారాంతంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరీత్యా కూడాను అష్టమునికా గుగ్గిలంతో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పూజ గదిలోనూ పొగవేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.